మరి ఈ రోజు ఎలాంటి కరెంట్ అఫైర్ తో వస్తున్నారో ఈ సూపర్ పేర్ చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ గెటప్ శ్రీను అండ్ ఆటో రామ్ప్రసాద్. మేము తీసుకున్న హాట్ టాపిక్ ఏంటంటే దొంగతనాలు, అంటే చోరీస్ ఎలా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, అవి చేసి చూపిస్తాం. అలా చెప్పలేదు, టైప్స్ ఆఫ్ దొంగతనాలు, టైప్ ఆఫ్ దొంగతనాలు అంటే మనం చేసి చూపిస్తారు. ఓకే, టైప్ నెంబర్ 1, స్కూల్లో దొంగతనాలు. స్కూల్లో దొంగతనాలు, yes. స్కూల్లో ఇద్దరు స్టూడెంట్స్ మంచిగా చదువుకుంటున్నారు, రాసుకుంటున్నాడు. నా దగ్గర పెన్సిల్ అయిపోయింది, పక్క స్టూడెంట్ దగ్గర పెన్సిల్ మాత్రం ఎంత పొడవు ఉంది, రాసేస్తున్నాడు, ఎగరేస్తున్నాడు అని చూసాను నేను. అది రాసుకుంటున్నాడు, నేను అప్పుడే స్కూల్ కి వచ్చా. రెడీ? చిన్నపిల్లలు మీరు? చిన్నపిల్లలు. ఓకే, కమాండ్ కమాండ్, నువ్వు రాసుకోరా, నీ దగ్గర పెద్ద పెన్సిల్ ఉంది. అలాగే పెద్ద పెన్సిల్ ఉంది కదా. ఓ మై గాడ్, శ్రీను అరే బ్రష్ తెచ్చుకున్నాయండ్రా. బ్రష్ కాదురా, మా నాన్న ఒక పెద్ద పెన్సిల్ కొన్నాడు. పెద్ద పెన్సిల్ తెచ్చారా, ఎక్కడ పట్టుకొని రాయొచ్చు కదరా. అమ్మ అవదే, చూసా పైన ఇంకా పొడుగు ఉంది. అమ్మో, అరే సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కేచ్చు దీని నుంచి. ఏ ఫర్ ఆటో, బిగ్ ఆటో, సి ఫర్ చిన్న ఆటో, డి ఫర్ దొంగ ఆటో. రాస్తున్నాడు రాస్తున్నాడు రాస్తున్నాడు, దగ్గర పెన్సిల్ తీసుకున్నా, పెన్సిల్ లేదు దగ్గర. నీది చాలా పొడుగు పెన్సిల్ కదరా, ఒక ముక్క ఇవ్వా నాకు. అమ్మో, మా నాన్న చూసుకుంటాడా, మా అమ్మ కొట్టేది. రామ్ప్రసాద్ ఆయన చిన్నపిల్లల లాగా చేస్తున్నాడు కదరా, నువ్వు జాయి చిన్నపిల్లలు. అరే నేను లేట్గా జాయిన్ అయినా స్కూల్లో. అరే శ్రీను, అరే అమ్మ పర్ఫార్మెన్స్. అరే శ్రీను, ఏంట్రా చిన్న వయసు మనకి గెడ్డలు వచ్చేస్తాయి. అరే అరే నీ పెన్సిల్ నువ్వు తర్వాత పెన్సిల్ లేదు కాబట్టి దొంగతనం చేసి చూస్తున్నాడు. ఎలా ఎలా చేయాలనుకున్నాడు చూద్దాం. అరే టీచర్, నేను పిలుస్తున్నారా, పెన్సిల్ పుస్తకాలు ఎక్కడ వదిలేసి రమ్మన్నారా నిన్ను. అవునా, చెప్పు మాస్టర్, నువ్వు ఎలా నమస్కారం పెడతారా. మాస్టర్, నా పెన్సిల్ పోయింది, నా పెన్సిల్ పోయింది, నా పెన్సిల్ పోయింది, మై గాడ్, నా పెన్సిల్ పోయింది. టీచర్ టీచర్, నా పెన్సిల్ పోయింది టీచర్. నీ పెన్సిల్ పోతే పక్కన వాడి దగ్గర తీసుకో, కమ్ ఆన్ ఫ్రెండ్స్, హెల్ప్ చేయాలి. శ్రీను చేయి చూపించు, నిల్చు, స్టాండ్ అప్, చేయి చూపించు. అరే రామ్ప్రసాద్, వాడు చెడ్డీలో పెట్టుకున్నాడు రా. ఇది చెడ్డి వేసుకోడు కదా. శ్రీను స్టాండ్ అప్ రే, నువ్వు క్లాస్ మానిటర్వి కదా, వెళ్ళి ఆయన జేబులు చెక్ చేయిపో. క్లాస్ లీడర్, ఓకే. అరే జేబులా చేయవెట్రా, నా జేబులా కాదురా. రాజు, స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మా. వాట్ రే, వై ఆర్ యూ లుకింగ్ ఎట్ మై ఐస్? గివ్ హిమ్ ది పెన్సిల్. మేడం, దొంగతనం చేశారని కొట్టండి మేడం, నేను ఇంగ్లీష్ మాట్లాడతా చెప్పండి మేడం. నేను స్కూల్ మానేస్తా మేడం, నాకు ఈ స్కూల్ వద్దు మానేస్తా. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడమని శ్రీను అలిగాడు రా. ఇట్స్ మై నేచురల్ ఇంగ్లీష్. స్కూల్లో ఎలా ఉంటది, సో బస్ లో దొంగతనాలు అంటే చూద్దాం. బస్ ఎక్కడో స్టార్ట్ అయింది, ఎక్కడ ఉంది టార్గెట్, బస్ వెళ్తుంది, దీంట్లో పిక్ పాకెట్ ఎక్కుతారనమాట. ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది దొంగతనాలు చూద్దాం సార్. జనరల్ పాసింజర్ గా నేను, పబ్లిక్. బస్ స్టార్ట్ అయింది, బస్ స్టార్ట్ అయింది కదా, టికెట్ టికెట్ టికెట్, ఆ టికెట్ వాట్సాప్ చేస్తాను సార్, వాట్సాప్ చేస్తాను సార్. అది ఉంటుంది అండి ఏరియా, అది అది షాపింగ్ మాల్ సూపర్ ఉంటుంది. అది ఇప్పుడు బ్యాన్ చేశారండి దాన్ని. అవునా, బ్యాన్ అంటే చేతికి వేస్తుందా. టికెట్ టికెట్ అప్ప, మీకెళ్ళ సార్, నాకు దొరదేస్తున్నాను ఇక్కడ. నైస్ జీన్స్ అండి, బాగుంది జీన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వేం చేద్దామని చెప్పుంటే బాగుంది రా. వాడు బస్ ఎక్కితే అండి దింపేసిండ్రు కదరా, వాళ్ళు ఒప్పు వచ్చేస్తారు బ్రేక్ వేస్తే. అవునవును,
మాకు మసాజ్ బార్ ఉంది సార్, వస్తారా ఒకసారి? తప్పకుండా వస్తాను. నిజంగా ఉంది సార్. 1500 1500 అవునా? మీరు వెళ్తా ఉంటారు. నేనేంట్రా అందరూ వెళ్తా. థ్యాంక్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ బాయ్. హ్యాపీ జర్నీ. ఓకే హ్యాపీ జర్నీ సార్. ఏం బస్ లో ఏంద్రా బెడ్రూమ్ లో తిరుగుతున్నాడు తిరుగుతూ కాదు బస్ దిగిన బస్ దిగిరా. ఏం సార్ నాయకులు ఫాలో అవుతున్నారు? మీరు నా ముందు వెళ్తున్నారు అంతే. ఒరే ఇచ్చే రాత్రి అప్పటి నుంచి తిరుగుతున్నాడు, నీ జేబులో ఏమో కావాలంట. కన్న ఉందా లోపల? ఏముంది లోపల? బస్ లో ఎలా ఉంటది మామూలుగా? దొంగతనాలు చేసేటప్పుడు దొరికిపోతే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు?